మైలవరం మండలం రామచంద్రాయపల్లె గ్రామ సమీపంలో నిర్మించిన సోలార్ పవర్ ప్రాజెక్టు వద్ద గత నెల 30వ తేదీ విధ్వంసానికి పాల్పడిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు జమ్మలమడుగు డీఎస్పీ కె కృష్ణన్ తెలిపారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ కృష్ణన్ మాట్లాడుతూ, తమ భూములు తీసుకుని పరిహారం చెల్లించలేదని, అలాగే తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదనే కారణంతోనే ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె కృష్ణన్ మాట్లాడుతూ, గత నెల అనగా 30/6/2019 రాత్రి కొంతమంది దుండగులు మైలవరం లిమిట్స్లో తలమంచపట్నం పొన్నంపల్లి రామచంద్రాపల్లి ఏరియాలో ఉన్న సోలార్ పవర్ ప్లాంటులో ప్రవేశించి పవర్ ప్లాంట్స్ని డ్యామేజ్ చేసి దాంట్లో కంప్లైంట్ రాబడిన మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా గతంలో 4 అరెస్ట్ చేసినాం. దాంట్లో కొనసాగింపుగా ఇంకా 3 ఈరోజు ఉదయం రూరల్ సిఐ గారు మంజునాథ్ రెడ్డి, అతని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మైలవరం స్టాఫ్ ఈరోజు ఖచ్చితమైన సమాచారం మేరకు 3 అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో గోపాలరావు, పోల్ రమేష్ అండ్ వెంకట గోపాల్ అనే 3 అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన సూత్రధారిగా గోపాలరావుగా నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణం ఏమంటే వాళ్ళ భూములు కొంచెం పోయినాయి, అలాగే వాళ్ళ వెహికల్ కూడా దాంట్లో పెట్టి గత 6-7 నెలల నుంచి పనులు ఉన్నాయి, వాళ్ళని కూడా తీసేయడం జరిగింది. అందుకు వాళ్ళు మాకు అర్ధాంతరంగా తీసేసిన నెపంతోనే డ్యామేజ్ చేయడం జరిగింది. అలా డ్యామేజ్ చేసిన వల్ల ఇండస్ట్రీ కూడా చాలా దెబ్బ అది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ ఏరియాలో ఎటువంటి సంఘటన జరగకుండా ప్రజలు కూడా సహకరించాలి. ఇండస్ట్రీ ఒక్కసారి డ్యామేజ్ అయిపోతే మళ్ళీ ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ రాదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా సహకరించాలి. ఏదైనా సమస్యలు ఉంటే ప్రజాస్వామిక పద్ధతిలో సమస్యలు పరిష్కరించుకోవాలి, కానీ ఇట్లా దౌర్జన్యానికి పాల్పడితే అందరికీ నష్టం, ఏరియా కూడా నష్టం. అక్కడ మొత్తం రాళ్ళు రప్పలే ఉంటాయి, ఆడ నీళ్ళు కూడా పడే స్టేజ్ కూడా లేదు. సో ఇండస్ట్రీ వచ్చిందంటే అందరికీ ఉపాధి దొరుకుతుంది, కాబట్టి ఆ విధంగా ప్రజలు కూడా సహకరిస్తే ఇంకా కొంచెం ఉపాధి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి మరొకసారి విన్నపం, ఇటువంటి దౌర్జన్యం పాల్పడకండి. అటు పాల్పడితే ఎంతటి పెద్ద వారినైనా కూడా కఠినంగా చట్టాలు ఉంటాయి, చట్టం పనిచేస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా వల్ల ఉండాలని మేము కూడా కఠినంగా వారిపైన చర్య తీసుకుంటాం. అలాగే వీళ్ళు ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు రూరల్ సిఐ మంజునాథ్ రెడ్డి, మైలవరం ఎస్ఐ ప్రవీణ్ కుమార్లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత పక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.